నమస్తే, వెల్కమ్ టు ఓకే తెలుగు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా రిలీజ్ కు ఇంకొక రోజే మిగిలింది. డిసెంబర్ 17 అంటే రేపే ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్, పాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ట్రైలర్ చూసిన వాళ్లంతా సినిమా పక్కా సూపర్ హిట్ అంటూ ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మొదలు పెట్టారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. ఇక తాజాగా ఈ సినిమా తొలి రివ్యూ వచ్చేసింది. యుఏఈ ఓవర్సీస్ సెన్సార్ బోర్డులో సభ్యుడిగా ఉన్న ఉమేష్ సంధు ఈ సినిమాను చూసిన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే పుష్ప ఫస్ట్ రివ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెన్సార్ బోర్డులో సినిమా ప్రదర్శన ముగిసిందని, పుష్ప మొదటి సగం టెర్రిఫిక్, బన్నీ రష్మిక కెమిస్ట్రీ వేరే లెవెల్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ అంటూ చెప్పుకొచ్చారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సుకుమార్ దర్శకత్వం అన్ని సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లాయని, టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో పుష్ప ఒకటంటూ కొనియాడారు. అల్లు అర్జున్ కు ది బెస్ట్ కెరీర్ మూవీగా పేర్కొంటూ నేషనల్ అవార్డు వచ్చేలా నటించారని అన్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సుమారు 4.5 రేటింగ్ ఇచ్చారు. పుష్ప సినిమా 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప ది రైజ్ పేరుతో తొలి భాగాన్ని విడుదల చేస్తుంది చిత్ర బృందం. ఈ సినిమాతోనే బన్నీ అఫీషియల్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. మరి థియేటర్స్ లో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో తెలియాలంటే రేపటిదాకా వెయిట్ చేయాల్సిందే. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.